థ్యాంక్ యూ. యా, గుడ్ ఈవినింగ్. మీరు సపోర్ట్ చేసినాక నేను చెప్పాలని కూడా మర్చిపోతాను. సో థ్యాంక్ యూ. ఓహో, ఇది మన ఎస్పీ మారీ సార్ది, రైట్. సో నా పేరు సలీం. నేను బిజినెస్ లకి రావడానికి ముందు నా ప్రొఫెషన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించేవాడిని. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మే గాడీ చలాతా థా, ఫిర్ ఉస్కే బాద్ ట్రావెల్స్ కా బిజినెస్ భీ ఖుద్ కా బిజినెస్ షురూ కరా థా. ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇంచుమంచు నా దగ్గర ఒక 40 అటాచ్ వెహికల్స్ అనేటివి తిరిగేటివి. అంటే అటాచ్ వెహికల్స్ అంటే ఓనర్స్ వాళ్ళే ఉంటారు, మా ట్రావెల్స్ లో అటాచ్ చేసుకుంటే మేము వాళ్ళకి బిజినెస్ ఇస్తాము నెలకి ఇంత అని చెప్పి, వాళ్ళు ఇంత నెలకి కాల్ సెంటర్ ఫీజు పే చేస్తారు. అట్లా నా దగ్గర 40 వెహికల్స్ తిరిగేటివి. హైదరాబాద్ లో మన మాదాపూర్ నుంచి, అమీర్పేట నుంచి మన అశోక్ నగర్ వరకు 90 హోటల్స్ కి సర్వీస్ ఇచ్చేవాడిని. కాల్ సెంటర్ పెట్టాను ఒక చిన్న సెటర్ లో, 5 మంది అమ్మాయిలు పనిచేసే వాళ్ళు. డ్రైవర్ గా ఒక 15,000 ఇన్కమ్ సంపాదించే వ్యక్తిని, ఇంచుమించు 100,000 రూపాయలు ఇన్కమ్ దాకా వెళ్ళిపోయినా. ఇక నేను అనుకున్న బిజినెస్ లో సక్సెస్ అయిపోయినామని చెప్పేసి, ఇంకొంచెం బిజినెస్ పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉన్న టైంలో ఓలా క్యాబ్ అనేది వచ్చినప్పుడు ఏమైందంటే, నా దగ్గర ఈ 40 మంది వెహికల్స్ తో పాటు ఓలా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నా దగ్గర బిజినెస్ ఉంది కానీ వెహికల్స్ లేవు. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఏమన్నా ఇంటికి ఎవరి ఇంటి దగ్గరనైనా వెళ్ళి డ్రైవర్ గా పనిచేయాలి, లేదా వెహికల్స్ కొనుక్కోవాలి. డ్రైవర్ గా పనిచేస్తే మళ్ళీ ఇప్పటిదాకా 100,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి 15,000కు మళ్ళీ ఎవరి ఇంటికి అడవి కానీ కూడా కూర్చున్నాం, ఇక బిజినెస్ కస్టమర్స్ ఉన్నారు అనే ఉద్దేశంతో ఒక అప్పు చేసి, 24 లక్షలు అప్పులు చేసి 10 వెహికల్స్ కొన్నాను. ఆ 10 వెహికల్స్ కొని మళ్ళీ బిజినెస్ ని సెట్ చేశాను. 1 ఇయర్ లో చాలా మంచిగా గ్రోత్ అయింది, రైట్. 40 వెహికల్స్ కలిసి చేసే బిజినెస్ 10 వెహికల్స్ తో మేనేజ్ చేసిన మంచిగా అనిపించింది. కానీ వాళ్ళు 1 ఇయర్ తర్వాత ఏమైందంటే, ఓలా క్యాబ్ వాళ్ళు కస్టమర్స్ కి ఆఫర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ కి మేము 700 ఛార్జ్ చేస్తే వాళ్ళు 300 పంపించారు వెహికల్స్. ఆ టైంలో నా దగ్గర ఉన్న కస్టమర్స్ మొత్తం ఓలా దగ్గరికి వెళ్ళిపోయారు. ముందు వెహికల్స్ వెళ్ళిపోయినాయి, వెహికల్ తెచ్చుకుని అప్పు చేసి, ఇప్పుడు కస్టమర్స్ వెళ్ళిపోయారు, కస్టమర్ చేయగలుగుతామా, ఎట్లా మేనేజ్ చేద్దామని 3 నెలలు ట్రై చేసినా. ఈ 3 నెలల్లో మళ్ళీ 270,000 అప్పులకు వెళ్ళిపోయినా. సో కంప్లీట్ గా చూసుకుంటే బిజినెస్ మొత్తం 0 అయిపోయింది. నాదే కాదు, చిన్న చిన్న ట్రావెల్స్ అన్ని బంద్ అయిపోయినాయి. తిరిగి చూసుకుంటే ఆ వెహికల్స్ మళ్ళీ ఇంటికాడ పెట్టుకోలేక, ఈఎంఐ కట్టలేక, అమ్మేద్దామని పోతే 30,000 40,000 కూడా కొనే వాళ్ళు లేకుండా కంటిన్యూ ఫైనాన్స్ లా అలా బటనాలు అమ్మేసినట్టు ఆ వెహికల్స్ అమ్మేసి తిరిగి ఇంకా చూస్తే 24 లక్షల అప్పు అట్లనే మిగిలింది. 70,000 రూపాయలు ఇంట్రెస్ట్ నెలకు పే చేయాలి. ఇంకా అప్పులలో బాధలు తట్టుకోలేక నిజంగా చెప్తున్నా, ఇక నా ఏం చేయలేము. ఏదైనా జాబ్ చేస్తే ఇంట్రెస్ట్ అది సరిపోము, బిజినెస్ చేద్దామంటే ఉల్టా మైనస్ లోకి వెళ్ళిపోయినాము, అమ్ముకొని ఆస్తులు అమ్ముకెడదామంటే ఏం ప్రాపర్టీస్ లేవు, రైట్. ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒకప్పుడు ఎట్లుంటుంది అంటే, దమ్మని బైక్ మీదకి జారిపడ్డా ఏదైనా అయితే అమ్మ జగతే చచ్చిపోతుంది కదా నాయన అనిపిస్తుంది. కానీ ఆ టైంలో నాకు ఎట్లా అనిపించింది అంటే, దేవుడ ఎవరైనా ఒకరు వచ్చి గుద్దేస్తే మంచిగా ఉండే, చచ్చిపోతేనే టెన్షన్ పోతుండేది. అట్లాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయినాం. ఆఖరికి ఒక రోజు నైట్ ఒక ఆయన కాల్ చేసి, అప్పుడైనా చిట్టి పైసలు కట్టకుంటే ఆయన తిట్టిన తిట్లకి నేను ఇక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినా. కానీ భగవంతుని దేవుడు నాకు నూకలు బాగున్నాయి కాబట్టి, సో మా బాబు పొద్దున్న లేవగానే బయటకు వెళ్ళేటప్పుడు ఏమడుతున్నా అంటే, పప్ప 5 రూపాయలు దిక్కేజా అంటుండే. అంటే ఇంట్లోకి వెళ్తే పిల్లల పైసలు అడుగుతారు కదా. ఆ మా బాబుది నాకు గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిన తర్వాత నేను ఒకటి డిసైడ్ చేసిన, నేను చేసిన తప్పుకి మా పిల్లలు ఆగమైపోతారు. ఎందుకంటే రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నల్స్ దగ్గర వచ్చి పిల్లలు డబ్బు పైసలు అడుగుతారు కదా. నాకు విజువలైజ్ అయింది నా పిల్లల పరిస్థితి అదే అవుతుంది అని చెప్పేసి, మళ్ళీ ఇక నేను డిసైడ్ అయినా ఇక వెళ్ళేదో అని చెప్పేసి. తర్వాత ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ మా గ్రేట్ అప్లైన్ అరుణ మేడం వాళ్ళ దగ్గర నేను ఒకప్పుడు క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడిని. బీడీఎల్లో అంబాసిడర్ కారు ఉండే, వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని. ఆమె నాకు ఒక 10 ఇయర్స్ తర్వాత ఇంచుమించు సంగరేట్లో ఉండే నాకు కాల్ చేసి, ఒకసారి ఫ్యామిలీతో ఇంటికి రాసాలని చాలా రోజులు లేదు కదా అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆపర్చునిటీ చెప్పింది, బిజినెస్ ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంటే. నేను ఇక్కడిగా నేను ఇక్కడిగా వదిలేసినాను. ఎందుకంటే ఇవన్నీ ఎన్నో వస్తుంటే పోతుంటే ఇవన్నీ మనకు అది ఉల్టా మైండ్ బ్లాక్ అయి ఉన్నది. సో ఇక విన్నా ఫ్రీ జర్నింగ్ కాబట్టి జాయిన్ అయిపోయినా. తర్వాత మళ్ళీ కొన్ని ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, నీమ్ సోపు నైట్ క్రీమ్ తెచ్చినాం వాడినాం, మంచిగా అనిపించింది. ప్రోడక్ట్ బాగుంది అని చెప్తే మళ్ళీ బిజినెస్ చేయమంటారు అనే భయంతో ప్రోడక్ట్ బాగుంది అని చెప్పలేదు. కానీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ అదృష్టవశాత్తు మా కుల్కర్ణి సార్ తీసుకొని వాళ్ళ టోల్ చౌక్కి వెళ్తూ ఇట్లా మీ దగ్గరకు వచ్చి ఒకసారి కలుస్తాము అంటే, ఇంకా వాళ్ళ దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పనిచేసినాను నేను, ఎట్లా కాదనగలుగుతా. వచ్చిర్రు, మళ్ళీ ప్లాన్ చెప్పిర్రు, ప్రోడక్ట్ బాగున్నాయి, కొంచెం మళ్ళీ కొంచెం అర్థమైంది, ఇలాంటి మీటింగ్లు పిలిచిర్రు. అప్పుడు ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయింది ఇంద్రవీర్ సార్ వాళ్ళ ఇంట్లో. ఇంద్రవీర్ సార్ వాళ్ళ ఇంట్లో సార్ ప్లాన్ చెప్తున్నారు, మా హార్డ్లీ 7-8-9 మంది ఉండే, గంట సేపు ప్లాన్ చెప్పారు సార్. నాకు ఒకటే చూస్తున్నా, ప్లాన్ చూస్తున్నా సార్ ఇంట్లో కూర్చొని సోఫాలు, ఆ సోఫాలు ఎట్లాగంటే కూర్చోకుండా గిట్ల కూర్చోకుండా, ఎందుకంటే ఆ సోఫాలు అట్లున్నాయి, ఆ ఇల్లు అట్లుంది. అరే ఇంత డబ్బున్న వ్యక్తి సార్ ఇట్లా చేసినప్పుడు మనం ఇంకా ఇంకా అవుతుంది.
ఆ తర్వాత సిస్టమ్ కనెక్ట్ అయినా మీటింగ్లోకి వచ్చినా ఆ తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, చేయగలుగుతానో లేదో చేయగలుగుతానో అనుమానంతో వచ్చినాం. మెల్లమెల్లగా రెండు మీటింగ్లకు వచ్చిన, మూడు మీటింగ్లోకి వచ్చిన ఇంకొంచెం బలం వచ్చింది, నాలుగు మీటింగ్లోకి వచ్చిన ఇంకొంచెం కాన్ఫిడెన్స్, ఐదో మీటింగ్కి వచ్చిన ఆ మీటింగ్ రావడం వల్ల అక్కడ సక్సెస్ అవుతున్న వాళ్ళని చూసి నా లోపలిగా హోప్ పెరిగింది. ఎస్ ఇక నేను చేయగలుగుతానని కాన్ఫిడెన్స్తో డిసైడ్ అయ్యి 2 ఇయర్స్ డిసైడ్ అయినా డ్రీమ్ రాసి పెట్టినా. ఫస్ట్ డ్రీమ్ రాసి పెడితే మా వైఫ్ వద్దని చెప్పింది. మా దోస్తులు వస్తారు వాళ్ళు ఎక్కిరిస్తారు, నువ్వు ఉన్నదేమో రేకులు ఇంట్లో, నువ్వేమో 2 కోట్ల ఇల్లు రాస్తున్నావు, 1 కోటి రూపాయల కారు రాస్తున్నావు, 2 లక్షల ఇన్కమ్ రాస్తున్నావు, పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్ రాస్తున్నావు, వీళ్ళు చూస్తే నన్ను ఎక్కిరిస్తారు, గోడకు పెట్టుకో ఇక్కడ ఎవరు చూడరు, లోపల రాగానే చూస్తారు ఎక్కిరిస్తారు. అంటే ఏం కాదు, వాళ్ళు రావాలి చూడాలి, వాళ్ళు వాళ్ళు చూసి నవ్వాలి, మనకి ఇక్కడ గుచ్చుకోవాలి, మనం వాళ్ళ గురించేనే చేయాలి. అది అనుకోని రాసిన తర్వాత చూస్తూ 2 ఇయర్స్లో 1 లక్ష ఇన్కమ్ కలిపోయినాం. ఈ రోజు ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 9,32,000 నెలకి. సో ఒకప్పుడు ట్రావెల్స్ మీద ఎలోప్లేట్ వెహికల్లో కార్ నడిపేది, తర్వాత బ్రిజా తీసుకున్న, తర్వాత ఆటోమేటిక్ హోండా ఎంఎస్ కార్ తీసుకున్నా. ఆ బంగారం చెప్పింది కదా, నేను ఆ డ్రీమ్ బుక్ ఉన్న బుక్ పైన దొరికింది, గూగుల్లోకి నుంచి తీసి నెక్లెస్ ఫోటో తీసి ఫోటోగ్రాఫ్ ప్రింట్ కలర్ ప్రింట్ తీసి అప్లికేషన్ ఉంది సేమ్, అది ఆల్రెడీ 3 లక్షలు తిప్పించేసాం. పూజ పెట్టుకున్న బంగారం ఇంకా తీసుకొచ్చుకున్నాం. తర్వాత వచ్చేసి ఇల్లు అని చెప్పింది, మా విల్లా అని చెప్పింది కదా, నేను హఫీజ్ పేట్లో 70 గజాలు ఇల్లు ఉండే 18 లక్షలకు నేను ఎవరికైతే అప్పియానో ఆయనకు అమ్ముకొని ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చే రోజు ఎట్లుంటుందంటే సోకం పెట్టింది మా వైఫ్ బయట. అన్ని మా చేతులకి నాకు తెలియదు కదా, ఆమె బిజినెస్ ఏమైంది అని అమ్ముకొని పోతున్నాం. కానీ ఈరోజు 1 కోటి రూపాయలు ఇల్లు తీసుకుందామనే ఆలోచన ఉండుంటే అది చూస్తూ 1 కోటి రూపాయల నుంచి 2 నుంచి ఆల్మోస్ట్ 3 కోట్ల విల్లా బుక్ చేసినాం. 3 కోట్ల విల్లా మా మామ అంటున్నాడు, మీరు ఉండేదే ఇద్దరు ముగ్గురు, 3 ఫ్లోర్లు ఎందుకు, 4 బెడ్రూమ్లు ఎందుకు అంటున్నాడు. సో నా గురించి కాదు, అది తీసుకున్నాం ఇక, ఎందుకంటే మళ్ళా కాంప్రమైజ్ ఎందుకు ఇక్కడ. సో చాలా తొందరగా కన్స్ట్రక్షన్లో ఉంది. సో నేనేమంటున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేనేదో చేసేసిన అనట్లేదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి చేయగలడు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి తీసుకుని కాగలడు. కానీ నమ్మాలి, 2 ఇయర్స్ కమిట్మెంట్తో నమ్మి చేస్తే ఖచ్చితంగా అవుతుంది. నేను ఒక చూపించబోతున్నాను. సో దీన్ని చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే ఈరోజు ఇంత మంచి ఆపర్చునిటీ మన చేతికి వచ్చింది కానీ మనకు అర్థమైతే లేదు.